పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి, చరిత్రలో చరిత్రాత్మకంగా నిలిచిపోయేటటువంటి ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఏ రకంగా అయితే ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర అప్పుడు కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏ రకంగా ప్రయోజనం పొందారో, అటువంటి సుపరిపాలన అందించేటటువంటి దిశలో ఈ యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దానికి పూర్తి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఈరోజు 38 పేజీల మేనిఫెస్టో విడుదల చేశారు. గతంలో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు, 650 పైచిలకు హామీలు ఇచ్చారు. ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, సిగ్గు లేకుండా ఈరోజు తిరిగి ప్రజలకు వద్దకు వస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మీరందరూ నాకు, ప్రజలందరూ కూడా నాకు అండగా నిలబడాలి, లేకుంటే నేను జైలుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని పదే పదే చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోచుకునేదానికి ఎవరెవరైతే సహకరించారో అందులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఒక భాగస్వామే. చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడుతో పాటు రాధాకృష్ణ లాంటి వ్యక్తులు కూడా జైలుకు పోతారు అన్నటువంటి విషయంలో ఏమాత్రమూ సందేహం లేదని మీకు పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఒక ఫ్రస్ట్రేషన్కు లోనవుతా ఉన్నారు. అధికారం చివరి అంచుల్లో, చివరి రోజుల్లో ఉన్నారు. అధికారం తప్పకుండా పోతుందని తెలుసు, అందుకే ఈ యొక్క ఫ్రస్ట్రేషన్. విశాఖపట్నంలో ఒక ఆరోపణ చేశారు, గర్భిణీ స్త్రీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అత్యాచారం చేశారు అనని, దాన్ని పోలీసులు ఇమ్మీడియట్గా కూడా ఖండించడం జరిగింది. ఆ యొక్క అత్యాచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకి ఎటువంటి సంబంధం లేదు అనని, అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈరోజు కూడా ఈ యొక్క అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు పదే పదే మీటింగ్స్లో చెప్తా ఉన్నాడు. ఇక లోక్ నీతి సిఎస్డిఎస్ సర్వే, చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వస్తున్నాడు, 130 స్థానాలు గెలుచుకోబోతున్నాడు అని ఒక సర్వేని విడుదల చేయడం జరిగింది. దాన్ని తిప్పికొడుతూ, మాకు ఆ సర్వేకి ఎటువంటి సంబంధం లేదనని ఆ యొక్క లోక్ నీతి సిఎస్డిఎస్ వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇది చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ మొహం మీద ఉమ్మేసినట్టే అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాధాకృష్ణ విషయానికి వస్తే, ఈ యొక్క 4.5 సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంచుమించుగా ఏబిఎన్ ఛానల్కి కానీ, ఆంధ్రజ్యోతి పత్రికకు కానీ 1500 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ కానీ, మిగతా రూపేణా రిసిట్స్ రావడం జరిగింది. ఇది కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని మరొక 1500 కోట్ల రూపాయలకి సెటిల్మెంట్ చేసినటువంటి ఒక దళారి ఈ యొక్క రాధాకృష్ణ అన్నటువంటి వ్యక్తి. ప్రజలందరికీ తెలుసు. కాబట్టే ఈరోజు పత్రికాముఖంగా నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుతో పాటు రాధాకృష్ణ కూడా జైలుకు వెళ్తాడు, సందేహమే లేదు. దాంట్లో ఆయనకేదన్నా సందేహం ఉంటే ఈరోజే ఆ సందేహాన్ని
నివృత్తి చేసుకోమనండి అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు నేను విజయవాడ నుంచి వచ్చేటప్పటికీ ఆంధ్రజ్యోతిలో ఏదో టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. నేనేదో ఎవరితో మాట్లాడుతున్నట్టుగా, మా పార్టీ అధ్యక్షుల వారిని నేను కించపరిచి మాట్లాడుతున్నట్టుగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నేను కించపరిచి మాట్లాడుతున్నట్టుగా ఒక దుష్ప్రచారం ఒక ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆంధ్రజ్యోతి అన్నటువంటిది ఒక కులజ్యోతి మాత్రమే, ఒక కులపత్రిక మాత్రమే, ఒక తోకపత్రిక మాత్రమే, ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నటువంటి ఒక పత్రిక మాత్రమే అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గతం తీసుకుంటే ఇతను ఒక కిరసనాయిల దొంగ అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇతను ఒక రేషన్ బియ్యపు దొంగ అన్నటువంటి తనే స్వయంగా చెప్పుకున్నాడు. ఒక దొంగకి ఇంతకన్నా మంచి ఆలోచనలు ఐడియాలు వస్తాయా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ యొక్క ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ యొక్క వార్తలకి చాలామంది స్పందించారు కూడా. దాన్ని ఒక డిబేట్ లాగా పెడుతున్నారు. వాళ్ళ నుంచి వ్యాఖ్యానాలు కూడా ఈయన ఆహ్వానించాడు. ఈ మహానుభావుడు వాళ్ళందరూ కూడా ఒక మానవతా విలువలు విడిచి వాళ్ళు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఏదైతే అసభ్యకరంగా సమాజం అసభ్యకరంగా మాట్లాడకూడదు అని అనుకుంటుందో అటువంటి అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. ఇది వారి విజ్ఞతకు వదలడమే కాకుండా చట్టపరంగా దీనిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నటువంటిది కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, రాధాకృష్ణ నీకు నిజంగా నువ్వు నిజమైనటువంటి జర్నలిస్టు అయితే నువ్వు నీ యొక్క ఛానల్లో టెలికాస్ట్ చేసినటువంటి ఆ న్యూస్ని నువ్వు ప్రూవ్ చేయి. నేను చెప్తా, మీ అందరికీ కూడా తెలుసు నా వాయిస్ ఏందన్నటువంటిది మీరు వింటా ఉన్నారు. ఆ వాయిస్ నాది కాదు అన్నటువంటిది మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. కొంతమంది ఆయన ఉద్దేశం ఏంటంటే కొంతమంది సామాన్య జనానికి తెలియకపోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఆ న్యూస్ను ప్రచారం చేసి ఉంటాడని అనుకుంటా ఉన్నా. ఇది తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ ప్రయోజనాల కోసంగానే ఈ యొక్క న్యూస్ను టెలికాస్ట్ చేయడం జరిగింది. నిన్న లక్ష్మీ పార్వతి గారి మీద దుష్ప్రచారం స్టార్ట్ చేశారు, ఈరోజు నా పైన చేశారు, రేపు ఇంకొకరి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేస్తారు. దీన్ని బట్టి రాధాకృష్ణ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నా రాధాకృష్ణని, రాధాకృష్ణ నువ్వు ఒక జాతీయ నాయకుడివా లేక ఒక దేశభక్తుడివా? కాదు 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 అని నేను స్పష్టంగా చెప్పగలను. నువ్వు ఒక సమాజానికి ఒక చీడ పురుగువి, ఒక కులానికి నాయకుడివి, ఒక కుల పిచ్చున్నటువంటి ఒక వ్యక్తివే, కానీ నువ్వు నాయకుడివే కాదు, ఒక సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తివి కాదు అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొచ్చి నేను ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ను ముగిస్తా. గతంలో ఇతను నాకు గుర్తున్నంత వరకు మందా కృష్ణమాదిగర్ గారిని బాడుగ నేతగా అభివర్ణించాడు ఈ రాధాకృష్ణ అన్నటువంటి వ్యక్తి. నేను ఒకటే అడుగుతున్నా, రాధాకృష్ణ ఎవరో కాదు, నువ్వు కాదా బాడుగ నేత అని నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయావు. నువ్వు తిన్నటువంటి ప్రతి పైసా కూడా రాష్ట్రాన్ని చంద్రబాబుతో కలిసి నువ్వు దోచుకున్నటువంటి ప్రతి పైసా కూడా నీ దగ్గర నుంచి కక్కిస్తామన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ విషయంగా మేము ఎలక్షన్ కమిషన్
రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సీఈఓకి మేము పిటిషన్ కంప్లైంట్ ఇస్తాం, ఈ ఢిల్లీలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ ఇస్తాం, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో ఇంత దరిద్రపు కొట్టు ఛానల్ ఉండదు, ఇంత దుష్ప్రచారం చేసేటటువంటి ఛానల్ ఉండదు, ఏదైతే జర్నలిస్ట్ విలువల్ని తుంగలో తొక్కుతున్నటువంటి ఈ పత్రిక ఈ యొక్క ఛానల్ని మూసివేయాలన్నటువంటి విషయాన్ని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి కంప్లైంట్ ఇస్తాము. ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ ఈ న్యూస్ ఉద్భవించింది కాబట్టి ఇక్కడ పోలీసులకు కూడా రాధాకృష్ణ మీద కంప్లైంట్ చేస్తానన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియచేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రోజుకొకరిని టార్గెట్ చేస్తున్నారు, నిన్న లక్ష్మీ పార్వతిని టార్గెట్ చేశారు, ఈరోజు నన్ను టార్గెట్ చేశారు. ఇది దీని యొక్క అంతర్యం ఏంటంటే నిన్ననో మొన్ననో విశాఖపట్నంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈ యొక్క పథకాలన్నీ కూడా నా జేబులో నుంచి పెట్టినటువంటి సొమ్ము కాదు, తెలుగుదేశం పార్టీ పెడుతున్నటువంటి సొమ్ము కాదు, ఇదంతా కూడా ప్రభుత్వ సొమ్ముతో ఈ యొక్క పథకాలన్నింటినీ ఈ యొక్క సొమ్ము నేను మీకు ఇస్తున్నాను అన్నటువంటి విషయం చెప్పాడు. ఈరోజు అది కప్పిపుచ్చుకునేదానికి ఒక జనాల మైండ్ను డైవర్ట్ చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారంలో చేసేటటువంటి దాంట్లో భాగంగానే ఈ యొక్క ఆరోపణలు చంద్రబాబు రాధాకృష్ణ ఇద్దరు కలిసి చేస్తున్నారన్నటువంటి విషయాన్ని దృఢంగా నమ్ముతా ఉన్నా. ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు మా యొక్క నాయకుడు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. 11వ తారీఖున మాకు అందరూ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఓట్లు వేసి భారీ విజయాన్ని తెచ్చి పెడతారన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. కాబట్టే ఈరోజు ఆయన ఫ్రస్ట్రేషన్కు లోనవుతూ ఉన్నాడు. ఇది వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశాను, ఈ వాయిస్ ఎవరు అన్నటువంటిది. ఇది సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబ్కి రెఫర్ చేసిన తర్వాత ఇది నా వాయిసా కాదా అన్నటువంటి విషయం తెలుస్తుంది. అందుకే పోలీస్ కేసు పెడతాను రాధాకృష్ణ మీద అని చెప్పడం జరుగుతూ ఉంది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో గతంలో ఓటుకు నోటు కేసులో కూడా అది చంద్రబాబు నాయుడు వాయిసేనని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూడా రాధాకృష్ణ చేసినటువంటి ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఈ టెలికాస్ట్ ఏదైతే ఉందో అందులో ఇచ్చినటువంటి వాయిస్ నాదా కాదా అన్నటువంటి సిఎఫ్ఎస్ఎల్ తప్పకుండా చెప్తుంది. ఇది నేను ఏ రోజు కూడా ఈ రకంగా మాట్లాడను, దాంట్లో ఉన్నటువంటి కొన్ని పదాలు నిజానికి నాకు తెలియని కూడా తెలియదు. సన్నాయి నొక్కులు అనేటటువంటి విషయం అది ఏందనని నేను అడిగి తెలుసుకుంటా ఉన్నా. దుర్యోధనుడు అంటాడు, ధృతరాష్ట్రుడు అంటాడు, నాకు నిజంగా కూడా అటువంటి దానిలో నాకు ఆ పరిజ్ఞానం కూడా లేదు. నేనే విని ఆశ్చర్యపడ్డానమాట. ఇది ఎవరో ఒక ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి చేత మాట్లాడించి లేకుంటే మాట్లాడినటువంటి వ్యక్తి ఆ యొక్క కాన్వర్జేషన్ని నాకు అన్వయించి ఇది ప్రసారం చేశారన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఈ విషయం సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారిస్తుంది. థ్యాంక్ యూ.